అదే మరి ఇక్కడ 96వ వార్డు శేలా శ్రీనివాసరావు గారైతే వార్డు దాట్ల మధు 97వ వార్డు సేనాపతి వసంత శంకర్రావు 94 బల్లా శ్రీను ఈ నలుగురు అభ్యర్థుల్ని గెలిపించమని ఇక్కడికి వచ్చినప్పుడు అదే సమయంలో ఇక్కడ సత్యనారాయణమూర్తి గారు చాలా సేవలు చేశారు ఎమ్మెల్యేగా వారికి గోవింద్ గారికి ఎమ్మెల్యే అయినటువంటి గణబాబు గారికి అదే మార్గా ఎమ్మెల్యే రామకృష్ణ బాబు గారికి ఇంకో పక్క ఎమ్మెల్సీ అయినటువంటి గౌరవనీయులు రామారావు గారికి జగదీశ్వరరావు నాగ జగదీశ్వరరావు గారికి ఎక్స్ఎమ్మెల్యే బాబ్జీ గారికి నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశ పార్టీ కుటుంబ సభ్యులకి నా మనసంతా ఎప్పుడు విశాఖపట్నం పైనే ఉంటుంది నేను నచ్చిన నగరం నేను మెచ్చిన నగరం నన్న ఆశీస్సులు అందించిన నగరం ఈ విశాఖపట్నం అలాంటి విశాఖపట్నం ప్రజలకి అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు మొదటి మీటింగ్ మొదట నేను శ్రీనివాసరావు గారిని పీలా శ్రీనివాసరావు గారిని చెప్పాను క్యాండిడేట్ చెప్పాను వాళ్ళ కుటుంబం మీరు ఒకసారి చూస్తే వాళ్ళ తండ్రి పీలా మహాలక్ష్మి నాయుడు నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం అప్పట్లోనే పీలా మహాలక్ష్మి నాయుడు గారు అదే మారిగా గణబాబు తండ్రి అప్పల నరసింహం గారు ఈ ఇద్దరు ఈ ప్రాంతంలో ఉండి పార్టీకి అనలేని సేవలు అందించారు నేను ఒక పార్టీ జనరల్ సెక్రటరీగా చూశాను ఒక అచంచలమైన విశ్వాసంతో ముందుకు పోయారు రెండు సార్లు ఆయన మండల బ్రహ్మాండంగా చేసి పార్టీని కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి తనయుడికి పార్టీ నమ్ముకున్నాడు 87 నుంచి పార్టీలో యాక్టివ్ గా ఉన్నాడు 82లోనే 97లో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులుగా 97లో జిల్లా కమిటీ ఉపాధ్యక్షులుగా మళ్ళీ 2002లో విశాఖపట్నానికి అధ్యక్షుడిగా 2007లో స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీగా 2012లో మళ్ళా స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీగా సెక్రటరీగా 2019లో అప్పుడు గత గవర్నర్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసి ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాడు మీ ఆశీస్సుల కోసం నేను మీకు సేవ చేయాలి అని మీ దగ్గరకు వచ్చాడు నేను అడుగుతున్నా గెలిపించే బాధ్యత మీ అందరి పైన ఉందా లేదా నేను అడుగుతున్నా వాళ్ళ కుటుంబం ఒక రాజకీయ కుటుంబం పార్టీకి అంకితమైన భావంతో పనిచేసిన కుటుంబం ఎప్పుడు వాళ్ళ గుర్తు అవసరం ఉంది అందుకే గెలిపించుకోండి ఆయనే పీలా శ్రీనివాసరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏమంటారు మీరందరూ సంతోషమేనా మీకు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తారా లేదా నమ్మకమేనా చాలా మీ ఉత్సాహం చూస్తాను నాకు ఏం అనుమానం లేదు విశాఖపట్నానికి మేయర్ చెప్పండి ఎవరు ఆపలేరు ఎవరన్నా ఆపుతారా ఎవరికైనా సాధ్యమవుతుందా దీనికంటే మంచి క్యాండిడేట్ ఉన్నాడా ఎస్ అదే చేశాను మొదటి మీటింగ్ అడుగు పెట్టాను అప్పటి నుంచి ఆలోచిస్తున్నా నేను కూడా ఆ కుటుంబానికి గౌరవం ఇవ్వాలి అందుకే ఆలోచించి దీనికంటే మంచి అభ్యర్థి ఇక్కడ ఉండడనే ఉద్దేశంతోనే నేను ఈరోజు పేరు కూడా మీ ముందర పెట్టాను
గెలుపించుకునే బాధ్యత మీది అవునా కాదా? గెలుపించుకుంటారా లేదా? పట్టుదల ఉందా లేదా మీకు? ఇప్పుడు నేను అడుగుతున్న విశాఖపట్నం 22 నెలలు ఏమైంది తమ్ముళ్ళు? విశాఖపట్నం నాకు ఒకసారి అనిపిస్తుంది, విశాఖపట్నం ఎంత మంచి నగరం అంటే, నేను ఆరో సమయక్య ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు ఉన్నప్పుడు హైదరాబాద్ రాజధాని అయితే ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం ఉండాలని అప్పటి నుంచి పనిచేశాను. నేను ఎప్పుడొచ్చినా విశాఖపట్నం మీ యొక్క మంచితనం ఎప్పుడు కూడా నేను చెప్పేవాడిని. భారతదేశం మొత్తం, భారతదేశంలో ఎన్నో విద్యుత్ సంస్థలు ఉంటే అన్ని కూడా చూసినప్పుడు లాస్ ఎక్కువ ఉంటుంది. కమర్షియల్ లాసెస్ అంటే కరెంటు బిల్లు ఎక్కువ కొడతారు. దాంతో నీతి నిజాయితీగా పూర్తిగా డబ్బులు కట్టి దేశంలోనే ఒక అత్యున్నతమైన స్థానంలో నడిపినటువంటి ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ విశాఖపట్నం అంటే అది నీతి నిజాయితీగా మారుపేరి ప్రాంతం. మీరు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటారు, పౌరుషంగా కూడా మాట్లాడరా మీరు, అవునా కాదా? మిమ్మల్ని చూస్తే నాకు ఒకసారి ఎంత ఆనందం అంటే, నేను హుదూదు వచ్చింది ఇక్కడ జ్ఞాపకంగా తమ్ముళ్ళు, హుదూదు వస్తే మొత్తం విశాఖపట్నం చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ అయింది, కోలుకుంటుందా అని భయపడ్డాం. నేను హైదరాబాద్ లో ఉన్నాను, అప్పుడు క్యాప్టెన్ అక్కడనే ఉన్నా, మనం నేరుగా అక్కడి నుంచి బయలుదేరాను. విజయవాడకు వస్తే మీరు పోలేరంటే అక్కడే దిగాను. విజయవాడ నుంచి బై రోడ్ వచ్చాను రాజమండ్రికి. రాజమండ్రికి వస్తే ఇంకా మీరు పోలేరు రోడ్ అంతా క్లోజ్ అయిపోయిందంటే రాత్రి అక్కడే పడుకొని ఎప్పటికప్పుడు ఫోన్లు తెల్లవారితో బయలుదేరి ఏం తమ్ముళ్ళు గుర్తుందా, మీ అందరికి ఏమమ్మా గుర్తుందా అని అడుగుతున్నా. మీరంతా బిక్కు బిక్కుమంటున్నారు, ఏమవుతుందని భయపడుతున్నారు, మళ్ళా తిరిగి కోలుకుంటామని భయపడ్డారు, అవునా కాదా? ఆ రోజే 2వ రోజు ప్రధానమంత్రి వచ్చాడు. ప్రధానమంత్రి వస్తే ఇద్దరం కారులో వస్తా ఉంటే మీరు నవ్వుతూ మాకు స్వాగతం పలికారంటే ఆయన అడిగాడు నన్ను, ఏంటి నిన్ను చూసి నవ్వుతున్నారు, మామూలుగా విపత్తు వచ్చినారు బాధపడతారు కోప్పడతారు, ఏంటి నా నమ్మకం అంటే, సార్ అది వాళ్ళ మంచితనం, వాళ్ళకి నా మీద ఉండే నమ్మకం అని నేను చెప్పాను. అక్కడి నుంచి 10 రోజులు ఇక్కడే ఉన్నాను, అవునా కాదా? బస్సులోనే ఉన్నా, కలెక్టరేట్ కూడా లేదు, అయినా ఇక్కడే పడుకున్నా. పడుకొని ఇక్కడే ఉండి మళ్ళా మీరందరూ నార్మల్సీకి వచ్చిన తర్వాత, కోలుకున్న తర్వాత మనోధైర్యంగా మేము నిలబడతామన్న తర్వాతనే హైదరాబాద్ పోయారు. తప్పకుండా ప్రేమ అక్కడి ఉదువు కంటే ముందు విశాఖపట్నం, ఉదువు తర్వాత విశాఖపట్నం. ఏ తమ్ముళ్ళు ఎంత మార్పు తీసుకొచ్చారో చూశారు కదా మీరు. నేను ఒకటి ఆలోచించాను, విశాఖపట్నం ఒక అగ్రనగరంగా తయారు కావాలి, ఏషియాలోనే నంబర్ 1 సిటీగా తయారు కావాలి. అలాంటి నగరంగా తయారు చేయడానికి నేను ఐటీ పైన ప్రాధాన్యత పెట్టా, ఫిన్టెక్ పైన లేటెస్ట్ టెక్నాలజీ దాని మీద ప్రాధాన్యత పెట్టా, అన్ని కాన్ఫరెన్స్లు ఇక్కడే పెట్టా, బ్రిక్ సదస్సు వస్తే ఇక్కడే పెట్టా, నేవీ ఫ్లీట్ వస్తే దాన్ని బ్రహ్మాండంగా చేశాం. ఈ విధంగా ఓటుండ కాదు, ఏ అవకాశం వచ్చినా ఆ అవకాశాన్ని విశాఖపట్నం తీసుకొచ్చింది, నేను తీసుకొచ్చాను. విశాఖపట్నాన్ని ప్రపంచ పట్టణంలో పెట్టాం. అమెరికా గవర్నమెంట్ మనకు సహాయం చేయడానికి విశాఖపట్నం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేసి ఇచ్చారు. లోలో గ్రూప్ ద్వారా మనం పెద్ద షాపింగ్ మాల్ వస్తే టూరిజం బాగుపడుతుందని కూడా పెట్టాం. చిల్డ్రన్ పార్క్ కానీ, హుడా పార్కులు కానీ ఊటుండు కాదు, బీచ్ రోడ్డు కానీ. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఆ 5 సంవత్సరాలు విశాఖపట్నానికి ఉండే శోభ ఈరోజు ఉందా తమ్ముళ్ళు? మీరు కూడా ఒక పని చేశారు, నేను గర్వపడుతున్నా. రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీ గెలిపించలేకపోయినా విశాఖపట్నంలో 4 అసెంబ్లీ సీట్లని తెలుగుదేశం పార్టీకే గెలిపించారు.
నేను మర్చిపోతానా శరస్సు వచ్చి మీ అందరికీ ప్రాణాభివందనం చేస్తున్నా మీరు ఆశీర్వదించిన దానికి